చూసుకోండి వాళ్ళు వదిలే వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇది ఇంగ్లీష్లో చాలా మా కలర్ పెట్టాలి, చాలా చదవాలి. ఏముందని చెప్తా, టూకీ చెప్తున్నా, మీరు చంద్రబాబు నాయుడిని మలయం చేయడానికి సినిమా తీస్తున్నారంట అంటా సార్ రాయొచ్చట వాళ్ళు. ఏమో ఏదో మోహన్ రావు రాశారంట లెటరు. ఏం మోహన్ రావు నాకు తెలీదు. అవును తెలీదు. నేను ఆ మాట ఎవరు అడగాలంటే ఎలక్షన్ కమిషను ఆ మోహన్ రావు అని అడగాల. నన్ను కదా అడగ అడగకూడదు కదా, నన్ను అడిగారు వాళ్ళు. ఎంత దుర్భాగ్యం, వాళ్ళని పిలిచి ఏమడగాలి, ఏ మోహన్ రావు ఇష్టం, మోహన్ రావు నువ్వు పోస్టర్ సినిమా చూసావా, కథ విన్నావా, నీకు ఎవరినిపించారు సినిమాలో ఏం చూసి మీరు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ప్రతి వాడు రిపోర్ట్ ఇస్తాడు, రేపు రోజు కూడా రిపోర్ట్ ఇస్తాడు. ప్రతి రోజు పోస్తాను మేము పిలవాలా, మీకు ప్రూఫ్ ఏంటి తీసుకురండి అంటే ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్. ఇది కదా న్యాయం. ఎలక్షన్ కమిషన్ మీద నాకు అభ్యంతరం లేదు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్తాను సార్, ప్రతి ఫోరం పోకూడదు, రేపు నా మీద కోపం ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోడు లెటర్ రాస్తాడు నా మీద, రోజు నేను రావాలా బస్ పైస్ తీసుకుని. మీరు ఎంక్వైరీ చేయాలి కదా సార్, నాకు చెప్తారు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాడని. నేను మిమ్మల్ని అడుగుతానా, అడగను, ప్రూఫ్ ఉంటే అడుగుతా. నేను పౌరుని కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి. మీరు ఎట్లా సార్ ఇంత పెద్దవాళ్ళు, గ్రేట్ వ్యవస్థ మీది, ఎంత గ్రేట్ వ్యవస్థ మీది. ఏనా కాదు, ఏమన్నా ఒక మీనింగ్ ఉండాలి సార్ నాకు. నేను ఎలక్షన్ కమిషన్కి రిప్లై అయిపోతే నేను ఎడబెట్ ఒప్పుకుంటా, నాకు ఒళ్ళు బలుపు. పుస్తకాన్ని గౌరవంగా ఎమ్మటే మెయిల్ పంపించా, అది కూడా పంపించారా, ఎస్ మీ మెయిల్ అందింది అని చదువుకున్నామని అనుకున్న తర్వాత వాడు మళ్ళీ నన్ను రమ్మన్నాడని నన్ను పిలిపిస్తారా? రేపు ఇంకో అదే నేను అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ అది, మీది ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు, సెక్రటరియట్లో పెట్టుకున్నారు మీ వ్యవస్థని. రేపు ఊరు కూడా నా మీద లెటర్ రాస్తాడు, ఎన్నిసార్లు పిలుస్తారు, లేదా నేను చంద్రబాబు ఇదిగో ఇన్ని అబద్ధాలు ఆడాడు, మేనిఫెస్టోలు నెరవేర్చలేదని మీ లెటర్ రాస్తా, పిలుస్తారా? మీకు సంబంధించిన మ్యాటర్ అది పిలుస్తారా? ఇప్పుడే లెటర్ బయలుపిస్తాను మీకు. మీ చంద్రబాబుని పిలుస్తామంటే నేను వస్తా. లోకేష్ ఘోరంగా తిట్టాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని, అది ఎలక్షన్ కోడ్ మొదలైన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టకూడదు, కూడా కొండ ఎట్లా వస్తుంది కదా, మరణం చేయకూడదు జీవితాన్ని, అదే పరుగుని భంగం కలిగించకూడదు, కలిగించాడు మా లోకేష్ బాబు. నేను లోకేష్ బాబు రిపోర్ట్ ఇస్తా, ఇద్దరు పిలిపిస్తారు అయ్యా కొడుకుల్ని, పిలిపించాలని చెప్పండి, నేను చచ్చే పరిగెత్తుకు వస్తా ఇక్కడి నుంచి, పారగడకను, టైం వేస్ట్ అయిపోయిందని. మీరు పిలిపించలేరు అవునగా, నేను కామన్ మ్యాన్ని, బచ్చా గాండి, కేరళ ఫోటోస్ లేనుండి అని కదా మీ ఫీలింగు. నా కేరళ ఫోటోస్ ఉంది, నేను భారతదేశ పౌరుణ్ణి, మీకెంత హక్కులు ఉన్నాయో నాకెంతే హక్కులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చంద్రబాబుకి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి, అన్ని బాధ్యత కూడా ఉన్నాయి నాకు. నేను తప్పు చేశానా ప్రూఫ్ తీసుకురండి, వస్తా తల నుంచి వస్తా, అప్పుడు నా సినిమా ఆపండి. ఎందుకు ముందుగానే లేనిపోయి లేనిపోయినా ఒక అబద్ధతాభావం కల్పిస్తారు, లేనిపోయిన బ్యాడ్ ఫీలింగ్ కల్పిస్తారు మా సెన్సార్ ఆఫీసర్ గారికి. నేను ఏం తీశాను ఇప్పుడు చెప్పానా? చంద్రబాబు వ్యతిరేకంగా నేను చెప్పానా? తెలుగుదేశం వ్యతిరేకం నేను చెప్పానా? కాదు అని నేను చెప్తున్నా. మన అమ్మాట ఎందుకు వినరు? లెటర్గా ఇచ్చా, ఇప్పుడు టీవీలో చెప్తున్నా. ఆయన మళ్ళీ పిలుస్తారా? నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? నేనేమన్నా మరి రాజగోపాల్ నాకు అనౌన్స్ చేశానా ఇది బయోపిక్ అని? అని ఏ సినిమా అనౌన్స్ చేసినా ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడతాం? మీరు మంచోడైతే ఎందుకు భయపడాలి? మీరు వెదవ పనులు చాలా 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 చేశారు, చేస్తున్నారు కాబట్టి మీకు అప్పు అయిపోయి మా వాడు ఏం తీస్తున్నాడు, వీడేం చూస్తున్నాడు, చూడండి మన గురించి. అప్పుడు వెదవ పనులు చేయకుండా ఉండాలా? హానెస్ట్గా ఉండాలా కొత్తమ్మ సుందరిలాగా? హానెస్ట్గా ఉండాలా బీవీ రాఘవ్ లాగా? హానెస్ట్గా ఉండాలా నారాయణ లాగా, సిపిఐ నారాయణ లాగా? సినిమా అయిపోయింది, తీసేదే ఉంది ఇంకా. సినిమా కావాలంటే మీ అందరు చూపిస్తా, కావాలంటే ఇది కేవలం చంద్రబాబు కోసం తీసిన సినిమా అని చెప్పండి, నేను ఇక్కడే ఆపేస్తా.
మేనిఫెస్టో గురించి ఒక ముఖ్యమంత్రికి, ఒక రైతుకి, ఒక ముఖ్యమంత్రికి, ఒక సామాజిక కార్యకర్తకి జరిగే కథ ఇది. సామాజిక కార్యకర్త ఏమవుతాడంటే, మీరు ఇన్నిసార్లు ప్రమాణం చేశారు, మేనిఫెస్టోలో ఇన్ని వాగ్దానం చేశారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రైతు వస్తాడు, రైతుకు 100% రుణమాఫీ చేస్తానాడు, చేయలా, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోతూ చెప్పాడు. అది రుణం మొత్తం రుణమాఫీ చేసి ఉంటే నేను చచ్చిపోయేవాడు కాదు అని ఆ లెటర్ పట్టుకొని కోర్టుకు వెళ్తాడు ఒక సామాన్య కార్యకర్త, నాలాంటి కార్యకర్త. నువ్వు మేనిఫెస్టోలో ఎందుకు నెరవేర్చలేదు, ఆడతలేదు ముఖ్యమంత్రి దగ్గర. అరే ముఖ్యమంత్రి ముందు లేదా ముఖ్యమంత్రి జనాభా సినిమా తీయలేదా మొన్న? జనాభాలో వీలేస్తారా? మృతాబాదే దాటేస్తారా? ఏ రాష్ట్ర పేరు పెట్టలా, ఆంధ్ర పేరు పెట్టలేదు, తెలంగాణ పేరు పెట్టలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు. ఒక రాష్ట్రం పేరున్న కల్పితం రాశారు. మీ కథ కూడా మా అబ్బాయి రాశాడు కథా మాటలు. ఎందుకున్నదు ఎందుకు ఏముంది ఉండకపోవడానికి? నేను బ్లూ ఫిల్మ్ తీశానా? బ్లూ ఫిల్మ్ తీస్తే లేదు, సమాజానికి వ్యతిరేకంగా తీస్తే లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తే ఉండదు లేదు, వ్యక్తిగతంగా చంద్రబాబు తిడితే ఉండదు. మామూలు కామన్గా ఆపరేషన్ దుర్యోధనలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, అలాంటి సినిమాయే. ఆ ప్రభావం చూపడానికి ఏముందండి? చంద్రబాబు అందరూ తెలుసు కదా, చంద్రబాబు దొంగ తెలుసు కదా, మళ్ళీ తీస్తుంది కొత్త దొంగనే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.